హలో అండి, వెల్కమ్ టు మైండ్ సరదాలు. ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి కాస్త చిటపటమనివ్వాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇంకాసేపు వేగనిద్దాం. ఆనియన్స్ అన్నీ వేగాక అందులో 1 స్పూన్ అల్లం, వెల్లుల్లి, ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. మసాలా వేగాక 1/2 కప్ టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా 1/2 టీ స్పూన్ ఉప్పు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టిన దొండకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న దొండకాయల క్వాంటిటీ 1/2 కిలో. అందులో పండిపోయిన ఉంటే కనుక తీసేసేయండి, అవి వేస్తే అస్సలు బాగోదు. మసాలా అంతా దొండకాయలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 కప్ నీళ్ళు యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. అంతే అండి, దగ్గరగా అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎప్పుడు దొండకాయ వేపుడే కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.